నా ఫస్ట్ ఫిల్మ్ నువ్వులేకనే నేను హిట్ అయినప్పుడు కానీ నేను యాక్ట్ చేసిన నచ్చావలే హిట్ అయినప్పుడు కానీ నా బర్త్డేస్కి కానీ ఇలా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే సందర్భం రాలేదు. ఈరోజు వ్యక్తిగతంగా ఇలా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడానికి కారణం ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే వైశాఖం అనే సినిమా. వైశాఖం అనే సినిమా ఏంటి ఈయన ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి అని అనిపించవచ్చు. జనరల్గా ఒక మ్యాగజైన్ క్లిక్ అయినప్పుడు పాఠక దేవుళ్ళకి కృతజ్ఞతలు చెప్తారు. ఒక సినిమా 100 రోజులు ఆడినప్పుడు దర్శక నిర్మాతలు ప్రేక్షక దేవుళ్ళకి కృతజ్ఞతలు చెప్తారు. ఒక నటుడు 100 సినిమాలు కంప్లీట్ చేస్తే తప్పకుండా దర్శక దేవుళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పాలి. ఆ ఉద్దేశంతో పత్రికాముఖంగా నా 100 సినిమాల డైరెక్టర్స్ అందరికీ కృతజ్ఞతలు చెప్పాలని ఈ ప్రెస్ మీట్. నచ్చావులే అనే మొదటి సినిమా నుంచి మిస్టర్ పర్ఫెక్ట్ అనే 50వ సినిమా దాటి వైశాఖం అనే 100 సినిమాకి చేరైన సందర్భంలో ఈ జర్నీలో నాకు సహకరించిన నన్ను ఎంకరేజ్ చేసిన అందరికీ నేను కృతజ్ఞతలు చెప్పాలి. ముందుగా 2 ఫిల్మ్స్ డైరెక్ట్ చేసి 3rd ఫిల్మ్ ఏం చేద్దామా వాట్ నెక్స్ట్ అనే సందర్భంలో ఇంట్లో ఒక నార్మల్ ఫాదర్గా ఉన్న నన్ను సినిమాల్లో నచ్చావులే అనే సినిమాలో ఒక న్యాచురల్ ఫాదర్గా చేసిన నా గాడ్ ఫాదర్ రవిబాబుకి మొదటిసారిగా నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఆ సినిమాలో అవకాశం ఇచ్చిన శ్రీ రామోజీరావు గారికి, ఆ సినిమాకి పనిచేసిన ఫోటోగ్రఫీ సుధాకర్ రెడ్డి గారికి, రైటర్ సత్యానంద్ గారికి, నివాస్కి, మ్యూజిక్ శేఖర్ చంద్రకి, ఇంజనీర్ శ్రీనివాస్కి, డెఫినెట్గా ఆ సినిమాలో నన్ను ప్రొజెక్ట్ చేయడానికి సహకరించిన వీళ్ళందరికీ తప్పకుండా నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఇంకా ఈ 100 సినిమాల్లో చిన్న పెద్ద అని లేకుండా ఆ సినిమాలకి డైరెక్ట్ చేసిన డైరెక్టర్స్ అందరికీ పేరు పేరున నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఓపీఎస్ రైటర్స్, ఆ సినిమాల ప్రొడ్యూసర్స్, వీళ్ళందరూ ఆ 100 సినిమాల్లో నటించే అవకాశం నాకు ఇవ్వబట్టే 6-7 సంవత్సరాల్లో నేను 100 సినిమాలు కంప్లీట్ చేయగలిగాను. 100 సినిమాలు కంప్లీట్ చేశాము ఇదేదో గొప్పగా చెప్పుకోవటానికి కాదు, ఎందుకంటే నటుడిగా ఇంట్రెస్ట్ ఉండి, స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉండి, బ్యాక్గ్రౌండ్ ఉండి యాక్ట్ చేస్తే ఒక లెక్క, ఏ విధమైన బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా ఒక నటుడిగా 6-7 సంవత్సరాల్లో 100 సినిమాలు కంప్లీట్ చేయటం అనేది డెఫినెట్గా నాకు చాలా సంతోషమైన విషయం. ఇంత సంతోషం కలిగించిన నిర్మాతలకు కానీ, దర్శకులకు కానీ, రచయితలకు కానీ, టెక్నీషియన్స్కి కానీ, 24 క్రాఫ్ట్స్కి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఎందుకంటే డైరెక్టర్స్ నుంచి యాక్టర్స్ అయిన నటులు తెలుగులో వేళ్ల మీద ఉన్నారు, వాళ్ళందరూ కూడా మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. అలాంటి పొజిషన్కి నేను కూడా చేరగలిగాననే భావన నాకు కలిగింది. సో ఈ సినీ ప్రయాణంలో 100 సినిమాలకి డైరెక్ట్ చేసిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ, ముఖ్యంగా నన్ను బాగా ఎంకరేజ్ చేసిన డైరెక్టర్స్ రవిబాబు గారు, శ్రీ దాసరి నారాయణరావు గారు, శ్రీను వైట్ల గారు, వీరు పోట్ల గారు, దశరథ్ గారు, రమేష్ గారు,
శ్రీవాస్ గారు, శ్రీ పరుచూర్ మురళి గారు, మల్లినేని గోపి, బాబీ గారు, జయంత్ గారు, విఏ నాదిత్య, పవన్ వడియార్ గారు, ఉదయ శంకర్, జొన్నలగడ సీను, శ్రీ ఎంఎస్ రాజ్ గారు, కొరటాల శివ గారు, తేజ గారు, నందిని రెడ్డి గారు, శ్రీ మారుతి గారు, రవికుమార్ చౌదరి గారు, ప్రేమరాజు గారు, మధురా శ్రీధర్ గారు, యోగి త్రినాథరావు నక్కిన, శ్రీ కృష్ణవంశీ గారు, సంతోష్ శ్రీనివాస్, అనిల్ రావుపూడి, శ్రీ విక్రమ్ కుమార్, కుమార్ నాగేంద్ర, చిన్ని కృష్ణ, ఆర్పి పట్నాయక్, వీరభద్రం చౌదరి, అనీష్, కరుణాకరణ్, ఇంకా ఎంతో మంది యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ నన్ను ఎంకరేజ్ చేశారు, నా ఈ పొజిషన్కి కారణం అయ్యారు. వాళ్ళందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు పత్రికాముఖంగా చెప్తున్నాను. ఇంకా మొదటి సినిమాకి ఒక బ్రేక్ వచ్చింది, ఆ బ్రేక్తో 50 సినిమాల జర్నీ సాగింది. ఆ టైంలో దశరథ్ గారి డైరెక్షన్లో దిల్ రాజు గారు ఫోన్ చేసి ఒక మంచి క్యారెక్టర్ ఉంది చేయాలన్నారు. ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ కూడా నాకు చాలా అద్భుతమైన పేరు వచ్చింది. ఆ సినిమా వల్ల ఇంకొక 50 సినిమాలు చేసే అవకాశం వచ్చింది. ఆ రకంగా ఒక మంచి పాత్ర చేయటానికి నాకు అవకాశం వస్తే ఆ పాత్రే 10 పాత్రలను తీసుకొచ్చే అవకాశం ఏ నటుడికైనా ఉంటుంది. ముఖ్యంగా ఒక నటుడు పేరు తెచ్చుకోవాలన్నా, మంచి సినిమాల్లో చేయాలన్నా రైటర్స్ మంచి కథలు, పాత్రలు, మాటలు ఇవ్వటంతో పాటు దర్శకులు మన్ని తీర్చిదిద్దటంలో నటుడు ఎదుగుదల ఉంటుందని నేను ఎప్పటికీ నమ్ముతాను. ఏ నటుడికైనా మంచి స్క్రిప్టు, మంచి క్యారెక్టరు, మంచి డైరెక్టరు డైరెక్షన్లో పనిచేసే అవకాశం వస్తే తప్పకుండా ఆ నటుడికి మంచి ఫ్యూచర్ ఉంటుంది. అలాంటి అవకాశం నాకు వచ్చింది. ఎన్ని సినిమాలు చేసామన్నది ముఖ్యం కాదు, ఎన్ని మంచి పాత్రలు చేసామన్నది ముఖ్యం అనేది అందరికీ తెలిసిన విషయం. ఆ రకంగా బిగినింగ్ నుంచి నచ్చావలేలో ఒక ఫాదర్గా మంచి క్యారెక్టర్ రవిబాబు ఇస్తే దాన్ని ఇమ్మీడియట్గా రైడ్లో మళ్ళీ ఫాదర్గా ఇంకో మంచి క్యారెక్టర్ రమేష్ వర్మ ఇచ్చాడు బెల్లంకొండ సురేష్ గారి సినిమా. ఇమ్మీడియట్గా నమో వెంకటేశాలో ఒక డిఫరెంట్ కామెడీ క్యారెక్టర్ శ్రీను వైట్ల గారు ఇచ్చాడు. దాని తర్వాత వీరుపోట్ల గారు బిందాస్లో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. అలాగే ఒక లౌక్యం, పాండవుల తుమ్మిద, ఓ డిక్టేటర్ ఇలాంటి సినిమాలో శ్రీవాస్ గారు మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. దశరథ్ గారు గుర్తుండిపోయే ఒక మిస్టర్ పర్ఫెక్ట్ మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. మిర్చిలో కొరటాల శివ గారు మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. సో ఇలా అందరూ దర్శకులు వాళ్ళ వాళ్ళ దృక్కోణంలో నన్ను చూడటం, వాళ్ళకి కావలసినట్టుగా నేను ఉండటం, తర్వాత టైం సెన్సు, డిసిప్లిను, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం, భగవంతుడి దయ వల్ల చేసిన సినిమాలు ఎక్కువ సక్సెస్ అవ్వటం, వీటిలన్నిటి వల్ల 100 సినిమాలు కంప్లీట్ చేసే శక్తి నాకు ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. అలాగే నాకు ఆనందకరమైన విషయం ఏంటంటే సినిమా ఫీల్డ్లో ఉన్న అందరు టాప్ హీరోయిన్స్కి ఫాదర్గా చేసే అవకాశం ఇచ్చింది నాకు. అనుష్క, త్రిష, ప్రియ, హన్సిక, రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా, కాజల్, ఇలా అందరికీ ఫాదర్గా, అంకుల్గా మంచి మంచి క్యారెక్టర్ చేశాను. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఫాదర్గా చేసే అవకాశం శ్రీ జయంత్ గారు ఇచ్చారు. ఇలా ఓ నటుడుగా ఇంత తృప్తికరమైన లైఫ్ నాకు ప్రసాదించిన దేవుడికి, నాకు ఈ రూపం ఇచ్చిన నా తల్లిదండ్రులకి,
నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్న నా వైఫ్కి నా వెల్విషర్స్కి ఫ్రెండ్స్కి అందరికి కూడా ఎప్పటికీ నేను కృతజ్ఞతగా ఉంటాను. సినిమాల్లో ఒక ఆర్టిస్ట్గా ఎదగాలి, ఎంతో పేరు తెచ్చుకోవాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది ప్లాన్ చేసుకుంటే జరిగేది కాదు. నా లైఫ్ కూడా అంతే. డైరెక్టర్గా సక్సెస్ అవ్వాలని ఎంతో ఎఫర్ట్ చేసి ఒక 2 ఫిల్మ్స్ డైరెక్ట్ చేసిన తర్వాత అనుకోకుండా యాక్సిడెంట్గా యాక్టర్ అయ్యాను. నా లైఫ్ని నేను డిజైన్ చేసుకోలేదు. ఇట్స్ గివెన్ బై గాడ్, గాడ్ గిఫ్ట్. సో అందువల్లే ఏ షూటింగ్కి వెళ్ళినా అందరూ చాలా ఆశ్చర్యంగా నన్ను ప్రోత్సహిస్తూ తోటి సహా నటినటులందరూ కూడా ఎంతో ఎంకరేజ్ చేస్తూ, ఇది అనుకుంటే వచ్చేది కాదు, నీకు లక్కీగా వచ్చింది అని ఎంతో ఎంకరేజ్ చేశారు. ఈ చిన్న సినిమాలు చాలా చేస్తూ ఉంటే మధ్య మధ్యలో నన్ను డైరెక్ట్ చేయమని కొంతమంది అడగటం ఇవన్నీ జరిగేది. ఒకసారి సందర్భం వచ్చినప్పుడు డిక్టేటర్ అప్పుడు బాలయ్యబాబు గారు చెప్పాడు, నటుడు అవటం అనేది పూర్వజన్మ సుకృతం, అది అందరికీ రాదు, నువ్వు కంటిన్యూ చేయి, డైరెక్షన్ ఎప్పుడైనా చేయొచ్చు అని నాకు ఆయన సజెషన్ ఇచ్చాడు. అందువల్ల 100 సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత దర్శకత్వం గురించి ఆలోచన చేయొచ్చు అనే యాంగిల్లో నేను నటన మీదే కాన్సన్ట్రేట్ చేశాను, నటనకే ప్రాధాన్యం ఇచ్చాను, ఇప్పటికీ ఇస్తున్నాను. ఇక 100వ సినిమా వైశాఖం, ఫస్ట్ సినిమా నచ్చావులే కొత్త హీరో హీరోయిన్, తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ 50th సినిమా, 100వ సినిమా ఏదవుద్దా అనే యాంగ్జైటీ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. లక్కీగా నాకు వైశాఖం అనే సినిమా 100వ సినిమా అయింది. ఆ సినిమా నేను చాలా కూల్గా హ్యాపీగా ఆ క్యారెక్టరే ఎంజాయ్ చేస్తూ చేశాను. డబ్బింగ్ కూడా అయిపోయింది. ఆ సినిమా డెఫినెట్గా మంచి హిట్ అవుతుంది. ఎందుకంటే నేను వచ్చేటప్పుడు మా మదర్ ఏదో ఫోన్ చేసి మాటల్లో ఉంది, వైశాఖం అనే పదానికి చాలా ఇంపార్టెన్స్ ఉందిరా, అప్పుడే ఆంజనేయ స్వామి పుట్టినరోజు వైశాఖంలో, మహావిష్ణువుకి చాలా ఇష్టమైన మాసం వైశాఖం, అలాగే అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణం వైశాఖంలో జరిగింది, అలాగే అది ఎంత పవిత్రమైందో. సినిమా కూడా వల్గారిటీ లేకుండా కూల్గా ఫీల్ గుడ్ మూవీలా అలా వచ్చింది. ఇది 100వ సినిమా అవటం కూడా నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. దర్శకత్వం వహించే ఛాన్స్ రామనాయుడు గారితో వచ్చింది. అది రామనాయుడు గారు రా నచ్చావులే ఫస్ట్ ఫిల్ము రామోజీరావు ఇచ్చారు, అది రా 50వ సినిమా మిస్టర్ పర్ఫెక్ట్ దిల్ రాజు, అది రా అలాగే 100వ సినిమా వైశాఖం బిఏ రాజు గారు, అది రా ఫస్ట్ ఫిల్ము నచ్చావులే రవిబాబు చేశారు. 100వ సినిమా వైశాఖం అయిన తర్వాత మళ్ళీ 101వ సినిమా రవిబాబుతోటే స్టార్ట్ అయింది. మళ్ళీ ఇంకొక అదిగో అనే సినిమా, ఇంకెన్ని సినిమాలు చేసే అవకాశం ఇండస్ట్రీ ఇస్తుందో. అలాగే నేను సీరియల్స్లో చేయమని చాలా అవకాశాలు వచ్చినాయి. చాలామందికి స్మూత్గా నేను రిజెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరికి కూడా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే సినిమాల్లోనే నేను అందరు డైరెక్టర్స్ సినిమాల్లో ఇంకా చేయలేదు. ఇక్కడే పూర్తిగా ఎస్టాబ్లిష్ అవ్వకుండా సీరియల్స్కి వెళ్ళటం కరెక్ట్ కాదేమో అనిపించి చేయలేదు తప్ప, చిన్న తెర మీద చిన్న చూపు ఉండటం అలాంటిది ఏం లేదు. డెఫినెట్గా సీరియల్స్తో నేను చేస్తాను. ఇప్పుడు వరకు చేసిన ఫాదర్ క్యారెక్టర్స్ అన్నిట్లో ఇది డిఫరెంట్ ఫాదర్ క్యారెక్టర్ అండి. ఎందుకంటే అది మీరు చూస్తేనే బెటర్ చెప్పేదానికంటే కూడా నాకే బాగా అనిపించింది. ఎంటర్టైన్మెంట్ ఉంది ఇందులో, హీరోయిన్ ఫాదరే, బట్ హీరోతో ఎక్కువ పోర్షన్ ఉంటుంది, ఎక్కువ సీన్స్ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో ఉంటుంది. గెటప్ కానీ మ్యానరిజం కానీ
క్యారెక్టరైజేషన్ కానీ అంత సెపరేట్ గా డిజైన్ చేయబడి కొంచెం బాగుంటది. దాసనందరావు చేశారు, ఇప్పుడు రవిబాబు గారు చేస్తున్నాడు. ముందు యాక్టర్, యాక్టర్ నుంచి డైరెక్టర్ అయ్యాడు. అదే అది అనుకోకుండా జరిగింది. తమిళ్లో చాలా మంది ఉన్నారు కానీ తెలుగులో మట్టుకు తక్కువ. అదృష్టం నాకు దక్కడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇదంతా ఎవరి గొప్పతనం అంటే అండి, 100% క్రెడిట్ గోస్ టు డైరెక్టర్స్ అండ్ రైటర్స్. అంటే సినిమా ఫీల్డ్లో కొంచెం మొహమాటాలు, ఆబ్లిగేషన్స్ తెలిసిన అలాంటి వాటి వల్ల చేసిన క్యారెక్టర్స్ చేయాల్సి రావటం, సరే మన దగ్గరికి వచ్చిన క్యారెక్టర్ని రిజెక్ట్ చేయకూడదు అనే విధానం, ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఒక డైరెక్టర్గా నేను పడిన నాకున్న ఫీలింగ్స్ ఇవన్నీ వేరే డైరెక్టర్స్ కూడా ఉంటాయి కదా అని. సపోజ్ నేనే కావాలనుకుని ఎవరన్నా ఒక డైరెక్టర్ వస్తే అతని కోసం చేయటం, ఎందుకంటే అలాగే నేను కూడా విశ్వనాథ్ గారి కోసం, వాళ్ళ కోసం ట్రై చేసి వాళ్ళ కథలు చెప్పి పర్సనల్గా వెళ్ళి మాట్లాడి పెట్టిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి చేయటం ఉంది. కొంత క్యారెక్టర్స్ డిఫరెంట్గా రావటం అనేది మాత్రం డైరెక్టర్స్ మీద, రైటర్స్ మీద ఉంటుంది. ఎందుకంటే చలపతిరావు ఉన్నాడు, ఆయన ఎప్పుడు మోస ధోరణిలో చూసి 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 టక్కన కృష్ణవంశీ గారు లక్ష్మికి ఐ లవ్ యూ చెప్పించాడు, అక్కడి నుంచి ఆయన టర్న్ మారిపోయింది. అలాగే ఆహుత్ ప్రసాద్ గారు ఉన్నాడు, ఆయన కామెడీ చేస్తాడని చందమామ దగ్గర నుంచి ప్రూవ్ చేసుకున్నాక అసలు ఆయన క్యారెక్టరైజేషనే మారిపోయింది. జగపతి బాబు గారు విలన్ అవుతాడని ఎవరూ అనుకోలేదు. ఇలాగ ఒక ఆర్టిస్ట్ ఏం అవ్వాలన్నా ఏం చేయాలన్నా మ్యాజిక్ అంతా రైటర్స్ డైరెక్టర్స్ చేతిలోనే ఉంటుంది. ఇప్పటి వరకు ఇన్ని సినిమాలు చేసినా కూడా కూల్గా నా దగ్గరకు వచ్చిన అవకాశాలను చేయటమే ఎక్కువ జరిగింది. నేను వెళ్ళి అడగటం బేసిక్గా ఏంటంటే ట్రాన్స్ఫార్మింగ్ కోసం అడగాలి. ఒక నటుడుగా ఆర్టిస్ట్ అవుదాం అనే తపనతో ఆల్బమ్ తీసుకుని అందరికీ చూపించి అనే ప్రయత్నంలో అయి ఉంటే ఒక కల్చర్ అలవాట్ అవుద్ది. ఏంటంటే డైరెక్టర్స్కి అలవటం, అడగటం, ప్రెస్ చేయటం ఇదంతా. నేను ఒక డైరెక్టర్ అయి ఉండి వచ్చాను కదా, అందువల్ల నాకు కొన్ని అవి రావు. గౌక్కుని వెళ్ళి అందరినీ అడిగేసి నాకు మంచి క్యారెక్టర్ ఇవ్వండి అని అడిగేసి అది రాదు. చేయాల్సిన డైరెక్టర్స్ కూడా చాలామంది ఉన్నారు, చిన్న డైరెక్టర్స్ ఉన్నారు, పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు. అందరూ కూడా డిఫరెంట్ యాంగిల్స్లో వాళ్ళకి ఎలా కావాలంటే అలాగా, ఎలా మౌల్డ్ చేసుకుంటే అలాగా మంచి మంచి క్యారెక్టర్స్ వాళ్ళ డైరెక్షన్లో కూడా చేయాలని ఆశపడుతున్నాను. అది కూడా జరుగుతుంది. రవిబాబు మళ్ళీ నోటోటో సినిమా మొదలెట్టాడు, ఇంకొక 100 సినిమాలు త్వరలోనే ఇంకొక వేసాడు, కంప్లీట్ చేయాలని ఆశపడుతున్నాను. దర్శకత్వం చేయాలనే ఆలోచన అయితే ఉందండి, ఎందుకంటే డైరెక్షన్ అనేది నాకు కష్టం, నటన అనేది నా అదృష్టం. కష్టాన్ని ఎప్పుడూ గుర్తొస్తూ ఉంటుంది ప్రతి వాళ్ళకి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి స్క్రిప్టు, నా మనసుకు నచ్చిన స్క్రిప్టు, అన్ని రకాలుగా ఇది బాగుంటుంది. అంటే సినిమా అనేది కథ మన ఇంట్లో మనం కూర్చొని చేసేసుకుంటాం, దానికి పెట్టుబడి పెట్టే నిర్మాత ఒక రావటం అనేది ఒక సెకండ్ ఫేజ్. థర్డ్ ఫేజ్ ఏంటంటే థియేటర్సు, రిలీజు, ప్రమోషన్ అనేది. ఆ మూడిట్ల మీద కాన్ఫిడెన్స్ లెవెల్స్ వచ్చినప్పుడే సినిమా మొదలెట్టాలి. డబ్బులు ఉన్నాయని మొదలెట్టేస్తే ఏదో ప్రాపర్టీ సేల్ చేసేస్తే మనం సినిమా తీసేయచ్చు, దానివల్ల ఉపయోగం లేదు. ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి మనం ఒక సినిమా చేయాలంటే చాలా అబ్జర్వ్ చేసి చేయాలి. బట్ అలాంటి అవకాశం డెఫినెట్గా వస్తుంది. నేను అనుకోని యాక్టింగే నాకు వచ్చి నేను ఇన్ని సినిమాలు కంప్లీట్ చేశానంటే నేను కష్టపడిన డైరెక్షన్ రావటం అనేది అది పెద్ద ఆశ్చర్యం లేదు. అన్నీ సమకూరి ఎప్పుడో జరుగుతుంది, అది జరిగినప్పుడు తప్పకుండా చేస్తాను. 20 సినిమాలు చేసి ఆ ఎక్స్పీరియన్స్ తోటి నేను డైరెక్షన్ చేశాను. ఇప్పుడు నాకు 125 సినిమాల ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు లెక్క. ఒక సెలబ్రిటీ అప్రెంటిస్ లాగా మారుతున్న టెక్నాలజీని అబ్జర్వ్ చేస్తూ, ట్రెండీగా తీసే డైరెక్టర్స్ని అబ్జర్వ్ చేస్తూ, ఏ సినిమాలు ఎందుకు ఆడుతున్నాయి, ఆ సెట్లో ఉండి ఏ షాట్ ఎలా తీస్తున్నారు, వాళ్ళు కరెక్టా మనం కరెక్టా, మనకు తెలియని వాళ్ళ దగ్గర నేర్చుకుని వాళ్ళకి తెలియని మనం చెప్పి, మన సీనియారిటీని యంగ్స్టర్స్కి చెప్పి, ఇలాంటి అవకాశం నాకు దొరికింది. ఇది అందరికీ రాదు అరుదుగా, ఎందుకంటే
కెమెరామెన్ గోపాల్ రెడ్డి గారు పిసి శ్రీరామ్ గారు చోటా కే నాయుడు గారు శ్యామ్ కే నాయుడు గారు ఇలాంటి మంచి మంచి కెమెరామెన్ తోటి పనిచేసే సందర్భం నాకు ఎందుకు వస్తుంది మామూలుగా అయితే ఆర్ డైరెక్టర్లతోటి సుధాకర్ రెడ్డి గారు ఇలాగ అందరితోటి నేను పనిచేసే అవకాశం వచ్చింది అంటే వైశాఖం అనేది బీజే గారు చాలా డేరింగ్ డైరెక్టర్ అండి ఎందుకంటే ఒక ఎక్విప్మెంట్ వాడి ఆ ఎక్విప్మెంట్ తోటే ఒక స్కీమ్లో సినిమా చేద్దామని చెప్పి ఆ సినిమా అంతా తీయటం జరిగింది షూటింగ్ జరిగేటప్పుడు యాజ్ ఎ టెక్నీషియన్ నాకు కాన్ఫిడెన్స్ ఉంది ఫైనల్గా ఫ్లో ఎలా వస్తా అని చూస్తే డబ్బింగ్లో చూస్తే అద్భుతంగా వచ్చింది కలరింగ్ కానీ లైటింగ్ స్కీమ్ కానీ మూడ్ ఆఫ్ ది సీన్ కానీ సో షూటింగ్ అప్పుడు చాలా కూల్గా ఉన్నాము మామూలుగా డబ్బింగ్ అప్పుడు అంతా సినిమా టైటిల్ కూల్గా ఉంది దాని ప్రమోషన్ కానీ ప్రెస్ మీట్లు కానీ ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిస్తే ఎంత హ్యాపీగా ఉందో అంత హ్యాపీగా జరిగింది నేను ఎక్కడో ఒక స్క్రిప్ట్ రాసుకుని అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గరికి వెళ్తే రవిబాబు గారు ఫోన్ చేశాడు నేను ముందు నమ్మలేదు లేదు నువ్వు వచ్చి ఆఫీస్కి వచ్చి కథను నేను సీరియస్ అన్నాడు కథన్నాక చాలా షాక్ అయ్యాను నేను ఓ ప్రకాష్ రాజ్ గారు వేయాల్సినంత క్యారెక్టర్ అది తను నన్ను అంత నమ్ముతున్నాడు కదా అని నేను అతని నమ్మకానికి వాల్యూ ఇచ్చి యాక్సెప్ట్ చేశాను చేశాక ఫస్ట్ డే షూటింగ్లో ఒక సన్నివేశం వైఫ్ ప్రెగ్నెంట్ తోటి బాధపడుతుంటే హాస్పిటల్ తీసుకెళ్తాం ఏం చేయాలో ఎలా చేయాలో చెప్పలేదు సందర్భం చెప్పి వదిలేశాడు అంతే ఒక డైరెక్టర్గా నేను ఏం చేయాలి అని ఆలోచించి నాకు లౌడ్గా చేయటం కానీ స్టేజ్ మీద ఎక్స్పీరియన్స్ కానీ అసలు లేదు నిజంగా ఈ అమ్మాయి నా భార్య ప్రెగ్నెంట్ తోటి ఉంది బాధపడుతుంది నేను నా వైఫ్ని తీసుకెళ్తే ఎలా తీసుకెళ్తానో అన్నట్టు చేశాను అది ఆ షాట్ అయ్యేటప్పటికి మొత్తం యూనిట్ అంతా క్లాప్స్ కొట్టారు దాంతో బేసిక్గా నమ్మకం వచ్చింది నేను అనుకున్న స్కీము వర్కౌట్ అయిందని చెప్పి హీరోతో యాక్ట్ చేస్తే నా కొడుకు అంటే కొడుకే పెళ్ళం అంటే పెళ్ళమే మనసులో ఫీల్ అవటం ఫిల్ చేసుకోవటం బయట యాక్ట్ చేయటం లక్కీగా నన్ను ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు డైరెక్టర్స్ యాక్సెప్ట్ చేశారు ఇప్పుడు కృష్ణవంశీ గారు లాంటి డైరెక్టర్ దగ్గర గోవిందుడు అందరవాడే సినిమాకి వెళ్ళినప్పుడు నేను కొంచెం కంగారు పడుతూ ఉండేవాడిని ఆయన ఎన్ని టేక్లైనా ఓకే చేయడు కొంచెం ఈయన నన్ను తోమేస్తాడేమో అని చెప్పి కంగారుగా వెళ్ళాను అదృష్టం ఏంటంటే ఏదైనా సరే ఫస్ట్ టేక్ ఓకే అయిపోయేది ఎందుకంటే చాలా క్లియర్గా చెప్పేవాడు ఆయన ఎక్స్పెక్ట్ చేసింది న్యాచురల్గా చేసేవాడిని నా వల్ల ఇబ్బంది అవటం కానీ వన్ మోర్ అవటం కానీ అసలు జరగలేదు ప్రెస్ మీట్లో నన్ను మెచ్చుకున్నాడు కూడా ఆయన ఆ విషయంలో సో అలాగా డైరెక్టర్కి ఏం కావాలనేది క్లియర్గా చెప్పేస్తే ఆర్టిస్ట్ ఎప్పుడు క్లారిటీగా చేయటానికి ఉంటారు అదృష్టం కొద్దీ ఏంటంటే ప్రస్తుతం ట్రెండ్ ఒక న్యాచురల్ ట్రెండ్లో వెళ్తుంది అంటే నటించాల్సిన దానికంటే కూడా జీవిస్తే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు నిజంగా ఏడుపు ఉంది మనం ఏడిస్తేనే ఆడియన్స్ ఏడుస్తారు ఏడుస్తున్నట్టు నటిస్తే ఆడియన్స్ ఏడవరు మనం ఫీల్ అయితేనే ఫీలింగ్ వస్తాయి అలాగా ఆడియన్స్ కూడా నన్ను ఒక పక్కింటి ఫాదర్ లాగా వాళ్ళ ఇంట్లో మెంబర్ లాగా అలా ట్రీట్ చేసి నా పర్ఫార్మెన్స్కి వాళ్ళందరూ సపోర్ట్ లేకపోతే ఎందుకు ఇన్ని సినిమాలు చేయగలుగుతాం మనం డైరెక్టర్స్ సాటిస్ఫై అవటం అలాగే ఆడియన్స్ సాటిస్ఫై అవటం నేను మెడ్రాస్లో నిత్య రామారావు గారు సినిమాల్లో అంటే పచ్చని కాపురం అని కృష్ణ శ్రీదేవి సినిమాకి అసోసియేట్ డైరెక్టర్ ఆయన కృష్ణ గారికి రైట్ హ్యాండ్ అప్పుడు మొత్తం ఫ్యాన్స్ సంబంధించిన విషయాలన్నీ ఆయన చూసేవాడు అలా మీ ఇద్దరం ఖాళీగా ఉన్నప్పుడు మాట్లాడుకుంటా చాలా సందర్భాల్లో బాగా పర్సనల్గా క్లోజ్ అయ్యాం అసలు టైం ఎంత విచిత్రమైందంటే ఆయన సూపర్ హిట్ మ్యాగజైన్ పెట్టడం జర్నలిస్ట్గా ఈ సినిమాలు పైగా పనిచేయటం అన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు పనిచేయటం ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆయన నిర్మాత అవటం ఆయన యాక్ట్ చేసిన సినిమాల్లో నేను నటుడు అవటం
ఆయన చేతుల మీదుగా నేను చెక్ తీసుకోవటం ఇదంతా చాలా థ్రిల్లింగ్గా ఉంది నాకు. ఎందుకంటే ఏదైనా జరగవచ్చు ఇండస్ట్రీలో, ఎవరైనా ఏమైనా అవ్వచ్చు, కష్టపడితే అనే దానికి ఉదాహరణే బిఏరాజ్ గారు. డిక్టేటరు సర్దార్ గబ్బర్ సింగ్ జరిగే టైంలో, డిక్టేటర్ నా 98వ సినిమా, సర్దార్ గబ్బర్ సింగ్ 99వ సినిమా. 100వ సినిమా ఏమవుతుంది ఏమవుతుంది అనేటప్పటికి ఫోన్ వచ్చింది బిఏరాజు గారి దగ్గర నుంచి, ఎలా సినిమా చేస్తున్నామని చెప్పి ఆఫీస్కి కథ విని, ఓ ఇది నా 100వ సినిమా అనుకున్నాను. కానీ అప్పుడు చెప్పలా, సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే టైంలో మాటల్లో చెప్పాను నేను. చెప్పగానే ఆయన చాలా సంతోషపడ్డాడు. మన ఇద్దరం ఫ్రెండ్స్, కనీసం 100వ సినిమాకైనా మన ఇద్దరం కలిసే ఛాన్స్ వచ్చింది అని చాలా హ్యాపీ ఫీల్ అవ్వటం జరిగింది. ఆల్రెడీ లవ్లీ అనే సినిమాలో మంచి క్యారెక్టర్, గెస్ట్ క్యారెక్టర్ చేయమంటే ఒక్కరోజు వేషం, కానీ చాలా బాగుంటుంది. అది ఆయన అడగగానే నేను వైజాగ్లో ఉన్నాను, నేను అన్నయ్య అంటాను, ఆయన్ని వచ్చేస్తున్నాను అన్నయ్య అంటాం. మార్నింగ్ ఫ్లైట్కి రావటం, వచ్చి డైరెక్ట్గా మా ఇంటి పక్కనే జూబ్లీ రిడ్జ్లో, అక్కడే కదా ఆ క్యారెక్టర్ చేయటం, చాలా సినిమా కూడా మంచి సూపర్ హిట్ అవటం. మలుచుకోవటం అంటే నాకు క్యారెక్టర్ చేసే అవకాశం వచ్చిందనుకోండి నేను మలుచుకుంటాను, క్యారెక్టరే రాకపోతే నేను మలుచుకునే ఛాన్స్ ఉండదు కదా. అంటే 2 కోట్లు పెట్టుబడి పెట్టి ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసుకుని అనేది ప్రతి ఆర్టిస్టు చేయలేడు. ఎందుకంటే ఆ క్రాఫ్ట్లో ఎక్స్పీరియన్స్ ఉండి అది చేసేవాళ్ళే చేయాలి.